Maharashtra Prabhutvala Madhya Saguniti Projectula Vishayamlo Ekabhiprayanniki Vacharu. Mumbailo Paryatanalo Bhaganga Maharashtra CM Fadnavis Telangana Mukhyamantri KCR Madhya Jarigina Charchalo Palu Kilaka Nirnayalu Teesukunnaru. Rendu Rashtrala Madhya Unna Niti Parudala Projectulo Tvaratagatina Poorthi Chesukuni Sagu Taguniru Andinche Margalni Anveshincharu. Telangana Maharashtra Madhya Nirmansa Talapettina Antarashtra Niti Parudala Projectulanu Tvaratagatina Poorthi Chesukovalani Telangana Maharashtra Mukhyamantrulu KCR Fadnavis Nirnayinchukunnaru. Mumbailoni Rajbhavanlo Mukhyamantruliddaru Samavesamai Kelaka Amshalapai Charchincharu. Telangana Maharashtrala Madhya Unna Niti Parudala Projectulu Tvaratagatina Poorthi Chesukuni Rendu Rashtralalo Raitulaku Saguniru Prajalaku Taguniru Andinchalani Ekabhiprayanniki Vacharu. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తీర్మానించుకున్నారు. లోయర్ పెనగంగ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకారానికి వచ్చారు. లెండి ముంపు గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కూడా మహారాష్ట్ర సానుకూలత వ్యక్తం చేసింది. గోదావరిలోని 160 టిఎంసీల నీటి వినియోగానికి తమకు అభ్యంతరం లేదని తెలిపింది. మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలు లేకుండా ప్రాణహిత చేవేళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు కేసీఆర్. భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు కోర్టు కేసుల పరిష్కారం ముంపు ప్రాంత ప్రజల అభ్యంతరాలు తదితర అంశాలను చర్చించి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాలు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. పక్కపక్క రాష్ట్రాలైన తెలంగాణ మహారాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని మహారాష్ట్ర సీఎం చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు పోతామన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు అవసరాలు ఉన్నాయని వాటికి అనుగుణంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విషయంలో సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.